Hi friends, video lo manam entante ee fan yokka rotation problem enti anedi video lo nenu meeku explain chestanu alage ee problem ane deniki vachindi ane dani gurinchi kuda nenu meeku ela repair cheskovali easy ga explain chestanu chudandi fan manam ila on chesinappudu rotation avvala idi rotation kala problem aithe undi adento nenu meeku explain chestanu ఇక్కడ చూడండి ఇక్కడ వచ్చేసి స్విచ్లు ఇదివరకే ఉండేవి ఆ స్విచ్లు అనేటి రిపేర్ వచ్చిన తర్వాత ఆ స్విచ్లు తీసేసి నేను రెగ్యులేటర్ అనేది ఫిట్టింగ్ చేశాను ఇది ఎలా ఫిట్టింగ్ చేశాను ఏందనేది ఈ వీడియో ఐ కార్డులో అయితే ఇస్తాను అక్కడి నుంచి మీరు చూడొచ్చు ఫ్రెండ్స్ మరి మన టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం లెట్స్ స్టార్ట్ ఎట్ వీడియో ముందుగా మనం ఈ పై కవర్ ఉంది కదా ఈ పై కవర్ అనేది ఇప్పుకోవాల్సి ఉంటుంది నేను పై కవర్ అయితే తీసేస్తున్నాను తర్వాత ఇక్కడ ఒకటి ఉంటుంది మనకి కవరు దీన్ని కూడా ఇప్పుకోవాల్సి ఉంటుంది మీరు ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడ ఒక పళ్ళ చక్రం అనేది ఉంటుంది మనకు ఈ పళ్ళ చక్రం ఎట్టుంటుందంటే దీనికి లేదన్నమాట ఎందుకు లేదంటే దీనికి ఇదివరకే ఒక పళ్ళ చక్రం అయితే ఉండింది అది బర్నింగ్ అయిపోయింది కాలిపోయింది ఎందుకు కాలిపోయిందంటే ఇక్కడ మీరు గమనించినట్లయితే ఒక కమ్మి ఉంది కదా ఇది కూడా ఒక పళ్ళ చక్రమేను ఇది వచ్చేసి ఫ్యాను రెక్కకి అటాచ్మెంట్ చేయబడినటువంటి కమ్మి ఇది ఇది కూడా పళ్ళ చక్రం ఈ పళ్ళ చక్రానికి అటాచ్మెంట్గా ఇదిగోండి ఇది ఇది ఇక్కడ ఫిట్టింగ్ చేయబడి ఇలా ఫిట్టింగ్ చేయబడి ఉంటుంది ఇలా ఫిట్టింగ్ చేసేసి దీని నుంచి కనెక్షన్ అనేది ఇదిగో ఈ పళ్ళ చక్రానికి ఉంటుంది ఈ పళ్ళ చక్రం తిరుగుతూ ఫ్యాన్ని అటు ఇటు తిప్పుతుంది సో ప్రాబ్లం అనేది ఎక్కడ వస్తుంది అని మనకు గమనించినట్లయితే ఈ కమ్మి చూసారా ఈ కమ్మికి ఈ ఈ పళ్ళ చక్రం అనేది ప్లాస్టిక్ తయారు చేయబడింది ఈ ప్లాస్టిక్ అనేది ఈ పళ్ళ చక్రం మన ఫ్యాను ఎక్కువ తిరగడం వల్ల ఆ తిరిగే సమయంలో హీట్ అవుతుంది ఈ పళ్ళ చక్రం ఇది ఈ కమ్మి అనేది ఫ్యాన్ నుంచి వచ్చినటువంటి కమ్మి ఇది ఎక్కువ హీట్ అయిపోయేసి ఈ ప్లాస్టిక్ పళ్ళ చక్రం ఏదైతే ఉందో ఈ ప్లాస్టిక్ పళ్ళ చక్రం అనేది ఆ హీట్కి కరిగిపోతుంది బర్నింగ్ అయిపోతుంది బర్నింగ్ అయిపోయేసి ఈ ప్రాబ్లం అనేది వచ్చేస్తుంది మనకి ఈ ప్రాబ్లంను మనం ఎలా సాల్వ్ చేసుకోవాలంటే ఇటువంటి పళ్ళ చక్రము మీకు దొరకాలంటే మర్ఫీలో దొరుకుతుంది ఎలక్ట్రికల్ షాపులలో దొరుకుతుంది అన్నమాట అది తెచ్చుకోవచ్చు లేదంటే పాత ఫ్యాన్ ఏదన్నా ఉంటే చెడిపోయింది దానికి కూడా బాగుంటే యూజ్ చేసుకోవచ్చు సో మనం ఏం చేయాలంటే ఇటుమిటి పళ్ళ చక్రం ఒకటి తీసుకునేసి తెచ్చుకొని దీన్ని ఇలా ఫిట్టింగ్ చేసేసుకోవచ్చు ఇలా ఫిట్టింగ్ చేసేసుకునేసి దీనికి ఏదన్నా మనం గ్రీజో లేదో ఏదన్నా మీ దగ్గర ఉన్నటువంటిది ఏదన్నా పూసుకునేసి ఇక్కడ క్లీన్ చేసుకోవాలి ఫస్ట్ నేను ఇదివరకే క్లీన్ చేసేసాను మీకు చూపిద్దామని చెప్పేసి ఇలా ఫిట్టింగ్ చేసుకునేసి దీనికి పై కవర్ అనేది ఒకటి వస్తుంది ఇదన్నమాట దీనికి కవరు మీరు గమనించగలరు ఇలా ఈ కవర్ని అనేది కూడా మనం ఇలా పెట్టుకునేసి దీనికి ఒక స్క్రూ ఉంటుంది ఈ స్క్రూని మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి సో నేనైతే అడ్జస్ట్మెంట్ చేసేసాను ఇలా అడ్జస్ట్మెంట్ చేసేసుకొని ఇలా అడ్జస్ట్మెంట్ చేసేసుకొని తర్వాత ఇప్పుడు దీన్ని చూద్దాం వర్క్ చేస్తుందో లేదో టెస్ట్ చేసి చూద్దాం మనం ఇది వర్క్ చేస్తుందో లేదో ఒకసారి నేను ఆన్ చేస్తున్నాను బ్రహ్మాండంగా వర్క్ అయితే చేస్తుంది మనకు అటు ఇటు రొటేషన్ అవుతుంది చూడండి సో మనకి ఏం లేదండి దీనికి ఇక్కడ ఉన్నటువంటి ఇదన్నమాట ఇది బర్నింగ్ అయిపోతూ ఉంటుంది దీన్ని మనం రీప్లేస్మెంట్ చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట రీప్లేస్మెంట్ చేసుకునేస్తే రొటేషన్ అనేది ఫ్యాన్ మనకు బ్రహ్మాండంగా అవుతుంది
చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా మనం హోమ్మేడ్గా ఈజీగా ఈ ఫ్యాన్ యొక్క రొటేషన్ ప్రాబ్లమ్ని మనం సాల్వ్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.